తెలంగాణ ప్రాంతంలో ఆడపడుచులకు పుట్టింటి నుంచి లభించే అపురూపమైన గౌరవం కానుక ఈ ఓడిబియ్యం. ఇందులో ముఖ్యమైనవి పసుపు కలిపిన బియ్యం, కొత్త బట్టలు, పసుపు, కుంకుమ, శనగపప్పు, కుడుములు, పచ్చముగ్గు, సారెగా ఇవ్వడం. ఇది అమ్మాయికి పెళ్లితో మొదలవుతుంది. అప్పట్నుంచి మొదలై ముత్తైదువుగా ఉన్నంతకాలం వయసు ఎంతైనా పుట్టింటి నుంచి అందే కానుక ఇది. మొదటిసారిగా పెళ్లి పందిట్లో 7 సెర్లన్నర బియ్యంతో నిండు బియ్యం అని పోస్తారు. తర్వాత కూతురు గృహప్రవేశం చేసినప్పుడు, పెళ్లి చేసినప్పుడు లేదా బిడ్డను కన్న తర్వాత బారసాల నాడు ఒడిబియ్యం పోయడం జరుగుతుంది. ప్రతి 5 ఏళ్లలోపు ఒడిబియ్యం పోయాలి, పోయించుకోవాలి. లేకుంటే మంచిది కాదు అని గాఢ నమ్మకం. తల్లిగారు ఇచ్చే పసుపు కుంకుమ అన్నదానికే విలువనిస్తారు తప్ప ఖరీదుకు కాదు. ఇష్టం ఉన్నవాళ్లు బిడ్డకు బంగారం పెడతారు, దంపతులకు ఖరీదైన బట్టలు పెడతారు. అంతేకాక పుట్టింట్లో జరిగే పెళ్లిళ్లలో కూడా ఆ ఇంటి ఆడపడుచుకు ఒడిబియ్యం పోయడం తప్పనిసరి ఆచారం. ఒడిబియ్యం తీసుకున్న తర్వాత ఆడపడుచులు ఏం చేస్తారంటే, అమ్మాయిలు తనింట్లో తల్లిగారిని, అత్తగారి వైపు బంధువులను పిలిచి శక్తి అనుసారం వచ్చిన వారికి భోజనం పెట్టడం జరుగుతుంది. ఈ మేరకు అందరూ కలిసి సంతోషంగా భోజనాలు చేయడం జరుగుతుంది. ఇది ఎంత ముఖ్యమంటే, కూతురు పెళ్లి చేసినా, కొడుకు పెళ్లి చేసినా పుట్టింటి వాళ్లు పెట్టిన బట్టలతోనే చేయాలి.